నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను సిరి శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే ఇన్ని రోజులు తను అక్కడే ఉన్నా కూడా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది కనిపించలేదా అని చెప్పేసి కొంతమంది టీడీపీ నేతలు అడగడం జరుగుతుంది అక్కడ ఉన్న స్థానికులు కూడా జరుగుతుంది కానీ ఇప్పుడు మాత్రం తను నోరు విప్పడం జరిగింది కొన్ని కొన్ని వ్యాఖ్యలు కూడా తారాస్థాయిలో చేయడం జరిగింది అయితే ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఏంటి సో ఈ కథ వెనకాల ఉన్న రహస్యం ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు నమస్కారం నమస్తే మేడం ఈ వైసీపీ మంత్రి గారు ధర్మాన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అవి కొంచెం బీప్ అవి అవి నేను చెప్పలేను ఇప్పుడు ఎందుకు సడన్గా శ్రీకాకుళం అక్కడ ప్రేమ వచ్చింది ఇన్ని రోజుల నుంచి లేని ప్రేమ సడన్గా రావడం ఏంటి సడన్గా ఇప్పుడు ఇక్కడ తంత అక్కడ తంత అని మాట్లాడడం ఏంటి ఎన్నో రోజుల నుంచి వెళ్ళి టీడీపీ నేతలు చెప్తున్నా కూడా అక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నా కూడా తన చెవిన పడని ఈరోజు మాత్రం ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు అసలు దీనికి ఈ కథ వెనకాల ఏంటి ఏముంటుంది సింపుల్ ఆయన సీట్ సీట్ ఖరారు చేసి ఉంటారు అని ఉండరు ఆయన ఆయన సీటు చిరిగిపోయేసరికి ఆయన కోపం కట్టలు తెచ్చుకుంది ఇన్నాళ్ళు ఆ రాష్ట్రం ఏమైపోతుంది అనేది పట్టలేదు మన రాష్ట్రానికి ఒక రాజధాని లేదే అంటే పట్టలేదు ఇప్పుడు పోలవరం కంప్లీట్ కావలేదు అని అంటే పట్టలేదు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతుంది అంటే పట్టలేదు శ్రీకాకుళం జిల్లాలో ఆయన అన్నట్లుగానే కడప రెడ్డి రౌడీలు అని చెప్తున్న ఈ కడప రౌడీ రెడ్డి రౌడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎక్కడ స్థలాలు దొరికితే అక్కడ కబ్జా చేసి సెటిల్మెంట్లు చేసిన సంగతి అందరికీ ప్రపంచం అంతా తెలిసిన ఇది ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడ చూడండి అడ్డలుంగిలతోటి కడప వాళ్ళే కనిపించేవాళ్ళు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ కబ్జా చేయటం ఒక్కసారిగా ఆయన చనిపోయిన తర్వాత నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా కాంగ్రెస్ కూడా అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళంతా మాయమైపోయారు మాయమైపోయి కొన్ని రోజులు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత కూడా కాస్త సప్పగా ఉండి ఇక జగన్మోహన్ రెడ్డి గెలిచాక మళ్ళీ దేశం మీద పడ్డారు వాళ్ళంతా వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించేది దొంగలకు నీళ్లు మోసినట్టు నీళ్లు మోసేది జగన్మోహన్ రెడ్డి చేస్తాడు కాబట్టి వాళ్ళ ఆటలు సాగినాయి ఇప్పటిదాకా నోరెందుకు ఎత్తలేదు ధర్మాన్ ప్రసాదరావు అంటే ఇప్పటిదాకా ఆయనకు మళ్ళీ సీట్ వస్తుందని నమ్మాడు సీట్ రాలేదు అని తెలియగానే ఆయన విశ్వరూపం చూపిస్తున్నాడు అనమాట శ్రీకాకుళంలో కొన్ని కొన్ని చోట్ల నీరు సరిగా లేక కిడ్నీ సమస్యలు వస్తున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయం అక్కడ ఏ విధంగానూ సరి అయిన తిండి దొరకనే దొరక్క దుంపలు తిన్ తింటారని తెలుసు అక్కడ గిరిజనులు పైగా మీరు హైదరాబాదులో కనుక కొన్ని కొన్ని ఏరియాలు చూస్తే కేవలం శ్రీకాకుళం వాళ్ళతోనే కాలనీలు కాలనీలు ఉంటాయి ఇప్పుడు మీరు మోసాపేట వెళ్ళారనుకోండి భవన నిర్మాణ కార్మికులంతా శ్రీకాకుళం వాళ్ళే కొన్ని చోట్ల పని పనిచేసే వాళ్ళు చాలామంది శ్రీకాకుళం వాళ్ళే అంటే వాళ్ళు గుంపులు గుంపులుగా ఉంటారు వంటరి వంటరిగా ఉండరు అనమాట ఎవరున్నా సరే ఒక నాలుగైదు ఫ్యామిలీలు ఒక చోటే ఉండి ఆ చుట్టుపక్కల పనులు ఎత్తుక్కుంటూ ఉంటారు ఎందుకంటే దూరాభారం కదా భయం ఉంటుంది వాళ్ళకి మరి అసలు శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి గనక ఉన్నట్లయితే గనక మీరు ఉపాధి చూపించగలిగి ఉన్నట్లయితే గనక అసలు అక్కడి నుంచి వాళ్ళు ఎందుకు వాల్సి వస్తారు చెప్పండి అంతే కదా మేడం అక్కడ అసలు ఎంత పేదరికం ఉంటుంది అంటే అంత పేదరికం ఉంటుంది ఈ రోజుకి హాస్పిటల్స్ దూరంగానే ఉంటాయి ఓ పక్కన అక్కడ సంపద లేదా అంటే బోలుడు సంపద ఉంది అటవీ సంపద ఉంది అలాగే గ గనుల సంపద ఉంది రంగురాళ్ళ వ్యాపారం చాలా మూడు పువ్వులు ఆరు కాయల కింద ఉంటుంది అక్కడ శ్రీకాకుళంలో మరి ఇవన్నీ ఉండి కూడా అక్కడ ఎందుకు పేదరికం ఉంది అంటే ఎవరు సమాధానం చెప్పరు నీ కోపం రావాల్సింది అట్లాంటి విషయాల దగ్గర అంతేగా నీకు టికెట్ ఇవ్వలేదని ఇప్పుడు బులిబుల్ ఏడుపులు ఆడవటం కాదు అయితే ఆయన కోపాన్ని ఎవరి మీద చూపించాలి అవి ఏం పట్ల అవి ఏం పట్ల ఈ రోజు మరి తన వరకు వచ్చేసరికి ఇప్పుడు నొప్పి అనేది నొప్పి అనేది తెలుస్తుంది అనమాట అది అందుకని ఇది పచ్చి అవకాశవాదం ధర్మాన్ ప్రసాద్ రావు ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా చాలా స్నేహితుడిగా ఉండేవాడు అప్పుడు నాకు గుర్తుండి రెవెన్యూ మినిస్టర్గా ఉన్నాడు ఏమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అప్పుడు ఆయన ఎన్ని స్కాములు చేశాడో తెలుసు సరే అది అయిపోయింది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పంచం చేరి జగన్మోహన్ రెడ్డి మోచైతే కింద నీళ్లు తాగుతున్నట్టు తాగుతూ ఆ ఇతో ఆ గవర్నమెంట్కి సహాయం చేయటము ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కృష్ణదాస్ అని ఉంటాడు ధర్మాన కృష్ణదాసు కృష్ణదాసు అంటే ఈ ఈ ఈ కుటుంబంలో నాలుగైదు సీట్లు ఇవ్వాలి వాళ్ళ లెక్కల ప్రకారం బొత్స సత్యనారాయణ కుటుంబంలో మూడు నాలుగు సీట్లు ఇవ్వాలి ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే బాగా స్థిరపడిపోయిన కుటుంబాలు వీళ్ళంతా వీళ్ళకి బాగా డబ్బులు సంపాదించేసుకున్నారు అధికార పార్టీ అండతోటి సంపాదించేసుకుని ఇప్పుడు డబ్బులు ఉన్నాయి మనం ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయకూడదు ఎన్నికల్లో పోటీ చేయాలంటే సీట్ ఇవ్వాలి కదా ఇప్పుడు సీట్ ఇవ్వను అనే మాట ఏదో వచ్చినట్టుంది అందుకే ఇలా నోరేసుకుని పడుతున్నాడు ఇప్పుడు ఏది ఏమైనా మీ ఆవేదనలో గనక ప్రజలు ప్రజల కష్టాలు ఉండుంటే గనక అలాంటి వాళ్ళం కూడా సపోర్ట్ ఇచ్చి ఉండేవాళ్ళం నీకు నీకు ఇన్నాళ్ళు ప్రజలు గుర్తు రాకుండా ప్రజా సమస్యలు గుర్తు రాకుండా ఇందాక నేను మీకు ఏకరువు పెట్టిన సమస్యలు అన్నిటినీ వేటిని పట్టించుకోకుండా మీ మొహాలకు అపాయింట్మెంట్లే ఇవ్వలేదు మీ జగన్మోహన్ రెడ్డి ఆ కోపం ఈ కోపం ఆ ఉక్రోషం అన్నీ అక్కడ తీస్తున్నట్టు కనిపిస్తుంది తప్పితే మీ బూతుల పంచాంగము ఇదంతా మీరు కొంచెం సంస్కారవంతంగా సీటు ఇవ్వలేదు మీ ఆశ్రమం ఉంది కదా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళండి అసలు అక్కడ లేదు అనుకుంటే ఇంట్లో కూర్చుని కృష్ణారామ అనుకుంటా కూర్చోండి అంతేగాని మీరు ఇట్లా దేశం మీద పడి మీ ఇష్టానికి బూతులు మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి జిల్లా వాళ్ళు వచ్చి ఆ రెడ్డిలో వచ్చి ఇక్కడ నాశనం చేస్తున్నారు అని చెప్పి ఓ ఏదో చెప్పాలి కాబట్టి చెప్పినట్టు ఉక్రోషంగా చెప్ కాదు మీకు ఒకటే మీరు రాజకీయాల్లో ఉండదలుచుకుంటే మీకు ఆ పార్టీలో మీకు స్థానం లేదు అనుకుంటే ఇంకో పార్టీలో చేరండి మీరు చేరి ప్రజల కోసం బతకండి ఈసారి అయినా సరే అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళ స్వలాభం కోసమే పార్టీలో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా ప్రజల సమస్య అంతే ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళకి సీట్ లేకుండా పోయింది అంటే ఇప్పుడు ఇదంతా మన వైసీపీ అధినేతకు తెలియదు అంటారా ఎందుకు తెలీదు ఏ స్థానంలో ఏ మనిషికి ఇవ్వకపోతే ఏ మనిషి రెబలవుతాడు ఏ మనిషి ఏం మాట్లాడతాడు మొత్తం అంచనా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి దగ్గర అంచనా లేకుండా ఏం ఉండదు కానీ ఇప్పుడు మొన్నటి నుంచి నేను అంటుంది అదే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో అంతకుముందు గెలిచిన పెడితే అక్కడ ప్యాన్నీళ్ళు కొడతారు అందుకని ఏం చేస్తున్నాడు వేరే వేరే జంబ్లింగ్ చేసి ఇక్కడి నుంచి తీసి ఈయన నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గంలోకి పంపిస్తున్నారు మామూలుగా అయితే రాజకీయాల్లో ఏం జరుగుతుందంటే ఈ నియోజకవర్గంలో గెలిచాడు అంటే బాగా పనిచేశాడు అంటేనేమో మళ్ళీ అతనే అతనికే ఇస్తారు అంతేగాని మార్పిడి అయితే ఉండదు ఈ విధంగా ఏమైనా ఇంటర్ పరీక్షల సెంటర్లో జబ్లింగ్ చేశాను అన్నట్టు సీట్లు జబ్లింగ్ చేయటానికి ఇదంతా ఏంటి అంటే ప్రజలకి చూడండి మీకు సేవ చేయని మార్చేశాను వేరే ఊరి నుంచి పట్టుకొచ్చాను కొత్త దేవుడు అండి కొంగొత్తా దేవుడు అండి అన్నట్టు పట్టుకొచ్చాను అని చెప్పాలనేదే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం తప్పితే వేరే ఏమీ కాదు సరే దానికి కొంతమంది ఒప్పుకుంటున్నారు కొంతమంది ఒప్పుకోవట్లేదు ఒప్పుకొని వాళ్ళు ఇలా బయటపడిపోతున్నారు రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ